श्रीरस्तु शुभमस्तु। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत सर्वविघ्नोपशान्तये। రాజశేఖరుడు చంద్రకళాధరుడు బవుడు సద్గురువాయ కదా రాజశేఖరుడు చంద్రకళాధరుడు బవుడు సద్గురువాయ కదా సదాశివుడు సుప్రసన్ననిగా శ్రీ శివుడు సుప్రసన్నునిగా శ్రీ శివానందునిగా వెలసగదా శివానంద విభుసేవ చేయగ తపములు సేయ పనియల గంగానాథుడు గంగా జననేయుడై మనకై వెలసగదా ఏకశిలానగర స్థిత కేశవ స్మరణమే ఏ
कसिलानगर स्थित केशव स्मरण में निर्वाणमु कादा कसिलानगर स्थित केशव स्मरण में निर्वाणमु कादा शिवानंद विभुसेव चेयग तबमुलु सेय पनियेल शिवानंद विभुसेव चेयग तबमुलु सेय మనందరం కూడా గురువు గారు ఈ కార్డులు ఇచ్చారు. ఇందులో గురు మంత్రం ఒకటి ఉంది, గురువుగారి మంత్రం ఒకటి ఉంది, అమ్మగారి మంత్రం ఒకటి ఉంది. అయితే గురువుగారు చెప్పినట్టు గురుదేవులు ఏమంటారంటే, మార్గశిర మాసములో నా ఈ జన్మదినోత్సవం నా సువిశాలమైన పెద్ద కుటుంబానికి వారందరూ ఏ దూరతీరాలలో ఉన్న వాళ్ళైనా వారి వారి గ్రహస్థితులు, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎవరికి ఏ దశ ఉందో ఏ దిశలో ఉన్నారో ఈ గ్రహాల వల్లే మన మనసులు కష్టాలు అన్నీ దానివల్లే ఉంటాయి. అవి గ్రహాలు, ఒకసారి నాతో గురువుగారు అన్నారు అవి గ్రహాలు కాదు అనుగ్రహాలని. అయితే గురు అనుగ్రహం ఉంటే చాలది, గురు అనుగ్రహం ఉంటే గ్రహాల యొక్క వాళ్ళ అనుగ్రహం కూడా మారుతుంది. కాబట్టి మనందరికీ కూడా ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, బాలారిష్టాలు ఉంటాయి, కుటుంబంలో ఒక సంబంధం వెతకాలి, వాళ్ళ జాతకాల్లో దోషాలు మనకేం తెలుస్తుంది. అయినా మనం మన అల్లుడు జాతకం ఎట్లుందో చూస్తాం, కానీ అత్తగారి జాతకం ఎట్లుందో మనకేం తెలుస్తుంది మనం చెప్పలేం. కాబట్టి మనం ఎవరినైనా ఒక అమ్మాయిని పంపించేటప్పుడు అబ్బాయిని తెచ్చుకున్నా లేకపోతే అమ్మాయి తెచ్చుకున్నా ఎవరి గ్రహస్థితులు ఎట్టున్నాయో తెలియదు మనకి. కాబట్టి తెలిసినా తెలియకపోయినా వాటి ప్రభావం పోయి నాకు నాకు అనుకూలమైనది ప్రశాంతమైన జీవితం, నాకు చక్కటి సంతానం కావాలి అని చెప్పే ఉద్దేశించి మనం గురువుని ప్రార్థన చేయటం వల్ల ఎట్టిన సమస్త దోషములు పరిహరింపబడి పరమేశ్వరానుగ్రహం చేత క్షేమ స్థైర్యములు అభ్యుదయము శుభఫలములు లభించునుగాక. శివో రక్షతు. గురువుగారు ఏమంటున్నారంటే, గురువుగారు అంటే అండి ఒక విషయం మీ అందరికీ నాకంటే కూడా బాగా తెలుసు, మీరందరూ భక్తులు. ఇప్పుడిప్పుడే మీ అందరినీ చూస్తూ నేర్చుకుంటున్నాను నేను భక్తి అన్నది ఎట్లా ఉంటుంది అన్నది. గురువుగారు సాక్షాత్తు పరమేశ్వరుడే. ఒకసారి శివమహాదేవుణ్ణి అడిగారట, మీరింత సృష్టిని నడుపుతున్నారు, ఇంత మహత్తు మీకు ఎక్కడిది, ఎట్లా చేస్తారని. అయ్యో నాకు ఆ విషయం తెలియదు అన్నట్ట శివమహాదేవుడు పరమేశ్వరుడు అన్నమాట అది. మరి అటువంటి అవతారమైన మన శివానంద గురుదేవులు వారు మరి ఆ మాట చెప్పక ఏ మాట చెబుతారు. అందుకని మనందరికీ గ్రహదోషాలు అందరికీ అదే, గ్రహదోషం ఉంటే బాగానే ఉంటుంది. మనందరికి ఆగ్రహ దోషాలనే ఒకటి ఉంటాయి, కోపతాపాలు చాలా ప్రమాదం. ఏంటి ఇప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అందులో జాతకంలో కుజగ్రహం ఉంటే ఆ భార్య భర్తలు ఎప్పుడు కొట్టుకుని ఉంటారు. అందుకని గురువు అనుగ్రహం కావాలి. గురువుగారు ఏం చెబుతున్నారంటే, పరమేశ్వరుడి అనుగ్రహం చేత నా జన్మదినం రోజున మార్గశిర మాసంలో ఉంది, దానికి ఇక్కడ వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా ఇప్పుడే చెబుతున్నారండి, ఇది ఇందులో ఉన్నది కాదండి, ఇప్పుడే చెబుతున్నారు ఆ మాట. ఇక్కడికి భక్తితో మీరందరూ వచ్చినందుకు అందరికీ కూడా పరమేశ్వరానుగ్రహం చేత అన్ని శుభాలు జరిగి విజయం కలగాలని గురువుగారు ఆశీర్వదిస్తున్నారు. అదే చదివాను నేను, అది సత్యమే, గురువుగారి మాట ఎప్పుడు సత్యమే. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, ఈ కార్డులో ఉన్నది మూడు మంత్రాలు ఉన్నాయండి. ఒకటి గురుమంత్రం. గురుమంత్రం ఏమిటి, ఎందుకు చేసుకోవాలి అంటే అందరికీ గురువులు ఉంటారు. అసలు గురువు తత్వం ఒకటే, కానీ ఒక్కొక్క గురువు ఏదన్నా ఉండవచ్చు ఎవరికన్నా, లేదా
ఏ మంత్రాన్నైనా మనం అనుష్ఠానం చేసుకుని ఇప్పుడు మనం శివుని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, విష్ణువుని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, అమ్మవారి ఉపాసన ఉంది, గాయత్రి మంత్రం ఉంది, గణపతి ఉంది, మీరు ఏ మంత్రమన్నా చేయండి, ముందు ఈ మంత్రం చేయటం వల్ల ఆ మంత్రం సిద్ధవుతుంది. కాబట్టి గురు మంత్రానికి ఈ గురు మంత్రం ఏమి అంటే ఒకసారి చదువుతాను, వీలైతే అనుకోండి, నేను చెప్పి మీరని కాలం పోతుంది. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకారాయ. చూడండి, అన్ని దేవతలు మీకెవ్వరు కావాలంటే వాళ్ళు నివసమైపోతారు. అంతేకాక సర్వారిష్ట వినాశాయ, ఎన్ని అరిష్టాలు ఉన్నాయో మనకు తెలియదు. సర్వదేవత వశీకరాయ, సర్వదేవతలు ఎక్కడున్నారు అంటే మన హృదయంలోనే ఉంటారు. ఇందులో ఒక యోగ రహస్యం ఏమిటి అంటే ఈ చదువుతున్న మనసు చంచలంగా ఉండి దేవతా దర్శనం అవుతుంది. అసలు మనసే ఒక దేవత. ముందు మన మనసు మనకి చక్కగా అనుకూలమైపోయి మనసు పరమాత్మ యొక్క దర్శనాన్ని మనసే పొందుతుంది. ముందు మన మనసు మనకు వశం అవ్వాలి. అందరూ చాలామంది చెబుతారు దేవతలు మనుషులు వశం అవటం కాదు, నా మనసు నా వశంలో లేదని చెబుతా. మనందరికీ ఉన్న బాధ అది, అది కామన్ ప్రాబ్లం ఇది. అందుకని ముందు మన మనసు వశం కావాలి. మన మనసు మనకు వశం కావాలంటే అది గురు అనుగ్రహం వల్లే అవుతుంది. ఈ గురు మంత్రం వల్ల సర్వారిష్ట వినాశాయ, అన్ని అరిష్టాలు పోతాయి, ఏ అరిష్టమూ ఉండదు. అంతేకాక సర్వమంత్ర ఛేదనాయ, ఇది చాలా విశేషమైందండి. ఒకసారి గురువుగారే చెప్పారు నాతో, సర్వమంత్ర ఛేదనాయ అంటే ఏ మంత్రం చేస్తే అది మనకి సిద్ధి అవటమే కాక ఎవరన్నా మనకి ప్రయోగాలు, దృష్టి దోషాలు, ఏవో చిన్న చిన్న ఇబ్బందులన్నీ ఉంటాయి సమాజంలో, అవి కూడా ఉంటాయి, మంచి ఉన్నట్టే చెడు ఉంటుంది. అటువంటి ప్రయోగ బాధలు ఏమన్నా ఉంటే ఈ మంత్రం సర్వమంత్ర ఛేదనాయ, మంత్రం ఛేదించినప్పుడు ఏమవుతుంది అంటే మంత్ర అధిష్టాన దేవత మనకు అనుభవంలోకి వస్తారు, అది గురువు అయినా సరే. కాబట్టి ఈ మంత్రం చదువుకొని త్రైలోక్యం వశమానయ స్వాహ, మూడు లోకాలు మన వశంలో ఐదు సుహ అది అవుగాక అని శ్రీ గురువుగారు దేవులు మనకి అందించిన ఇది ఒక మంత్రం, గురు మంత్రం ఇది. అన్నిటికీ మంత్రాలకి ముందు చేసుకోవచ్చు. తర్వాత మన గురువుగారి మంత్రం, ఓం నమ శ్రీ శివానందాయ నందాయ నందాత్మజాయ పరమార్థదాయకాయ ఓం నమ శివాయ. బహుశా మీరందరూ కూడా ఈ ప్రాంగణంలోకి వస్తూ బయట ఒక బోర్డు పెట్టారు, మీరు చూసారో లేదో, చదివి ఉంటారని అనుకుంటున్నా నేను. ఆ బోర్డు మీద ఏముంది అంటే గురువు వల్ల సరే మన కోరికలు ఈతి బాధలు తీరటమే కాకుండా గురువు ఏం చేస్తారంటే మన హృదయంలో వెలుగుతున్న జ్యోతి రూపంలో ఆత్మరూపంలో ఉన్న గురుతత్వం ఏదైతే ఉందో సత్యం అంటారు దాన్ని, ఆ దృష్టి కల్పించి ఆ దృష్టి ద్వారా మనం ఎట్లా మన లోపల ఉన్న పరమాత్మ. మనందరికీ చూడండి, గురువుగారు 2015లో మనందరిలో కలిసిపోయారు, అందుకే కనపడట్లేదు. విడిగా ఉంటే కనపడేవారు, మనలో ఒకళ్ళుగా ఉన్నప్పుడు కనపడరండి. మనలో ఒకటిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనలోకి మనమే చూసుకోవాలి. మనలోకి మనం చూసుకుంటే గురువు కనపడతారు. ఇప్పుడు మనందరికీ బాధ ఏంటంటే గురువుగారు ఉంటే ఎట్లా ఉండేది, గురువుగారు ఉంటే బాగుంటుంది కదా, ఒక్కసారి కనపడితే బాగుండు, ఇవన్నీ మనందరి కోరికలు, నాకు కూడా మీ అందరికి కూడా. కానీ ఒకే ఒక అవకాశం ఉందండి, ఆ గురువుని అట్లా దర్శించే అవకాశం. తర్వాత రెండోది ఏమిటి అంటే గురు మంత్రంలో అందరం ఆనందం కోరుకుంటాం మనందరం కూడా. అంతేకాక శివుడు మన ఇందులో చూడండి, ఓం నమ శ్రీ శివానందాయ, ఆనందం, శివుడే ఆనంద స్వరూపం, ఆనందం అంటేనే శివుడు. ఆ పేరుతో ఆ రూపంతో వచ్చిన శివతత్వం శివానందులు, అది మన గురుగారు. నందాయ నందాత్మజాయ, ఏదైతే నందము అంటే ఆనందమే, మళ్ళీ అప్పటి ఆపోయింది లోపల నందము, ఆనందంగా ఉండి నా హృదయంలో ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఎప్పుడు చూడండి మనందరం కూడా లేచున్నప్పుడు కాస్త సంతోషమో బాధో కష్టమో సుఖమో ఏవో ఉన్నాయి, నిద్రపోయినప్పుడు మనందరం ఎట్లా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అప్పుడు మనం అందరం కూడా రోజు ప్రతిరోజు రాత్రి నిద్రలో శివానంద రూపంగా గురువుగారితోనే ఉంటున్నాం. ఇది నమ్మాలి, నేను చెప్పేది సత్యము.
ఇందులో ఏం అనుమానం లేదు. మీకు గురుదేవులు మనందరం కూడా నిద్రలో గురువుగారితోనే ఉంటున్నాం, కానీ మెలకువలో దాన్ని సంపాదించుకోవాలి. మెలకువలో సంపాదించాలి అంటే గురు మంత్రము, గురు సేవ, గురు నామమే మనకి ఇక శ్రేయస్కరం. అంతకంటే వేరే మార్గం లేదు. పరమార్థదాయకాయ. పరమార్థం ఏమిటి అంటే ఏ గురువు అయితే నా జన్మకు పూర్వం వచ్చారో, ఏ గురువు అయితే నాకు ఇప్పుడు దేహమాత్రుని అనుకొని అంతటా దేహాతీతంగా ఉన్నారో, నాకు చూడాలని ఉంది స్వామి నిన్ను మిమ్మల్ని, మిమ్మల్ని దేహంగా చూడనా, నాలో ఒకటిగా చూడనా, అందరిలో నిన్ను చూడనా, అందరిలో మిమ్మల్ని చూసే అదృష్టాన్ని నాకు కల్పించరా, యోగాన్ని నాకు ఆ భాగ్యాన్ని కల్పించరా. ఎప్పుడైతే అందరిలో ఆ పర గురుతత్వం, ఆ శివానంద తత్వం మనకి దర్శనమిస్తుందో అసాధ్యమేం కాదు. ఒక విషయం చెబుతాను నేను, మన మొహం చూసుకోవాలంటే అర్థం దాకా వెళ్ళాలి, కానీ మన గురువుగారిని చూసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, అక్కడే చూడొచ్చు, అనంతంగా చూడొచ్చు. దానికి పరమానందం అని పేరు. ఇందాకటిది ఒకటి శివానందము, ఇది పరమానందము. అంతటా గురువే కనపడాలి, ఇంకెక్కడ ఇంకేం కనపడకూడదు. అప్పుడు మనం మిస్ అయ్యామనే బాధ మనకు ఉండదు. అది పరమార్థదాయకాయ ఓం నమః శివాయ. ఈ మంత్రం చదవటం వల్ల శివుణ్ణి, అట్లానే శివానంద స్వామిని మన గురువుగారిని, అట్లానే జగద్గురు అయిన త్రైలోక్య గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మని ముగ్గురిని తలుచుకున్న వాళ్ళమైతాం. ఇంకొక రహస్యం చెబుతాను నేను, మనల్ని మనం కనుక్కోటానికి, మనల్ని మనం తెలుసుకోవటానికి, మనలో గురువును చూడటానికి, మన్ని మనం శోధించే ఒకనొక దివ్య మంత్రము ఈ మంత్రం. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇదంతా. ఇది ఎవరి మంత్రమో కాదు, గురువుగారి మంత్రం కాదండి. మీరు అపార్థం చేసుకుంటారు, ఎవరోన మిమ్మల్ని అడుగుతారు మీ గురువుగారి మంత్రం కాదు నా మంత్రమేనండి. ఎందుకంటే నీకు నీ గురువుకి భేదం లేదు, నువ్వు నీ గురువు ఒకటే. కాబట్టి ఈ గురు మంత్రం గురువుగారిని మనస్ఫూర్తిగా ఈ గురు మంత్రాన్ని ఒకసారి చదువుకొని తర్వాత గురువుగారి మంత్రాన్ని ఒకసారి చదువుకొని నాకు ఆ దారి చూపెట్టండి, ఆ పరమానందాన్ని నాకు ఇవ్వండి అని అడిగితే 40 రోజుల్లో కోరిక తీరుతుంది. ఇవైతాయి, ఇవి ఎట్లాగూ వారి బాధ్యతే. వారి పిల్లలం మనం, ఇవో చిన్న చిన్నవి మన కోరికలు, వారి తపస్సు ముందు పెద్ద కష్టమేం కాదు. అది చాలా గురువుగారు ఒకసారి నాతో అన్నారు, ఏమి కర్మ ఎంత సముద్రంలో, సముద్రం అంతా దాంట్లో నీ కర్మ ఎంత, అది ఎంత కష్టమా తీసేయటం అని అన్నారు. అందుకని ఏంటంటే మనకేమో చిన్నది కూడా చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది, వారికేమో బ్రహ్మాండం కూడా చీమంత కనపడుతుంది. అంతే తేడా గురువుకి మనకి తేడా. కాబట్టి ఈ మంత్రం చదువుకోండి. ఇక తర్వాత మూడోది ఏమంటే, మూడోది అమ్మగారి మంత్రం గంగామాత ఓం. ఓం అంటే గురువుగారిని అమ్మగారిని కలిపితే ఓం అవుతుంది. ఈ దేవతలందరినీ, సృష్టిలో ఉన్న దేవతలందరినీ ఒక ముద్ద చేస్తే దాని పేరు ఓం. మన పేరు కూడా ఓమే. కాబట్టి ఓం ఐమ అంటే, ఐమ అంటే ఏంటంటే జ్ఞానం. ఈ ఈ జ్ఞాన బీజం ఎప్పుడు కూడా ఒక నరసింహస్వామి మంత్రంలో, సరస్వతి అమ్మవారి మంత్రంలో, కృష్ణ మంత్రంలో కూడా ఉంటుంది. ఐమ అంటే అర్థం ఏమిటంటే ఏ పని చేసినా మనకు తెలియాలి. ఆడవాళ్ళకి వంట చేస్తుంటే వంట తెలియకుండా చేయరు, వంట తెలియాలి. భార్యను అడిగాట భర్త టీ అయిపోయిందా అని, పెట్టానండి అది ఏం చేసావని చెప్పని చెప్పిందట. ఏముందటంటే పాలు పోసానండి, నీళ్లు పోసాను, కాఫీ పొడి కూడా వేశాను, మరి ఏమిటి ఇంతవరకు కాలేదు ఏమిటండి అని. ఏమిటండి అని, ఇంకా విజిల్స్ రావట్లేదు ఏమిటని అడిగిందట. కాఫీ కుక్కర్లో పెట్టింది పాప ఆవిడ, కుక్కర్లో పెట్టి విజిల్స్ కోసం చూస్తుంది, కాఫీ పెట్టడం తెలియదు పాప ఆవిడకి. అందుకని మనమేం గురువుని ఆశ్రయిస్తాం, బాగానే ఉంది. గురువుగారేమో తెలియాలి, మన గురువుగారు ఎవరో తెలియాలి, వారి స్వరూపమేమో తెలియాలి, వారి నివాసమేమో తెలియాలి, వారి వాసమేమో తెలియాలి, వారి వాసనేమో తెలియాలి. ఇవన్నీ తెలియాలి అంటే ఒకే ఒక బీజాక్షరం గురుస్వరూపానికి ఐం చాలా గొప్పదండి. ఐం బీజాక్షరం, ఈ ఐం బీజాక్షరం ఐం హ్రీం. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఎక్కడికి వచ్చారు? గురునామం వరంగల్లో వచ్చారు. తెలిసి ఉండాలి కదా, ఇది ఐం అంటే జ్ఞానం ఉండాలి. ఎక్కడికి రావాలి, ఎక్కడ సప్తధామం ఉంది, ఎక్కడ గురువుగారు ఉంది, ఎక్కడ పలకీయం ఉంది, ఇవన్నీ ఐం. లేకపోతే హ్రీం శక్తి,
ఇప్పుడు మనందరికీ ఆరోగ్యాలు వయసు మీద పడుతుంది, అనారోగ్యాలు ఉన్నాయి. అన్ని శక్తులకి ఒకసారి నేను మీకు మరి పంచుకోవాలి కదా, మీరు ఏమనుకోవద్దు, ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను నేను అనేదా భావించకండి. ఒకసారి గురువుగారితో నేను ముక్కాములు వెళ్తున్నాను, నేను నా గురువుగారేమో పక్కన మ్యాగజైన్ చదువుకుంటున్నాను. ఆయన దర్జాగా ఉంటారా, వారి పనిలో వారు ఉంటారు. నేనేం చేశానంటే ఆ రోజు ఎక్కడెక్కడి నుంచో తిరుగుతూ గుంటూరు అవన్నీ తిరుగుతూ మంగళగిరి మించి ఎవరు దగ్గరని వెళ్ళమన్నారు. 118 కారు, అదే డీజిలు. సరే నేను కొద్దిగా అశ్రద్ధ వల్ల ఆ కారు డీజిల్ చూసుకోలే నేను. సరే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ముక్కాముల కార్యక్రమం అయిపోయింది, తిరుగు ప్రయాణంలో ఉన్నాం. కసిపాగండి. తిరుగు ప్రయాణంలో గురువుగారు ఈ కారు ఆగిపోయింది, నా కారు. నేనే డ్రైవ్ చేస్తున్నా, గురువుగారు పుస్తకం చదువుకుంటున్నారు మ్యాగజైన్. కారు ఆగింది, వెంటనే స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేశాక స్టార్ట్ అయినా అమ్మా గురుగారిని తలుచుకున్నాను, మంచి తెలిపాలా బాగానే. గురుగారు పక్కనే ఉన్నారు కానీ తలుచుకోవాలిగా తలుచుకున్నాను. సరే వారి పుస్తకం చదువుకుంటున్నారు. మళ్ళీ ఓ 10 అడుగులు వెళ్ళి అయిపోయి మళ్ళీ గురుగారిని తలుచుకున్నాను. నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను మళ్ళీ స్టార్ట్ అయింది, అబ్బా భలే ఉంది అనుకున్నా. ఇక 10 అడుగులు ఏంది తెలుసుకున్నా ఒకటి స్టార్ట్ చేసిన స్టార్ట్ అవ్వండి. భయం పుడుతుంది, ఇంకా గుంటూరు వెళ్ళాలి, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఆ ఊరు చాలా దూరం ఉంది, ఒక పల్లెటూరు రోడ్డు మీద ఉన్నాం. గురువుగారు ఇట్లా తలదీపి చూశారు, ఏం రమణ ఏమైందన్నారు. డీజిల్ అయిపోయిందన్న, చూసుకోవద్దా, అటెన్షన్ ఉండాలి కదా అన్నారు. అప్పటికే భయం వచ్చేసింది. స్టార్ట్ చేయి అన్నారు. స్టార్ట్ చేశాను నేను, పోనీ అన్నారు, పోయాం. అంత తర్వాత కొంత దూరం పోయిన తర్వాత అక్కడ ఎవరో డీజిల్ అమ్ముతున్నారు. సరే ఏదో కొద్దిగా ఒక లీటరు రెండు లీటర్లు కొట్టించుకొని అవతలకి వెళ్ళాం. ఇక మా గమ్యానికి మేము ఎక్కడ బంక్ దగ్గర కొట్టించుకొని, అసలు కథ ఏమిటంటే గురువుగారు ఏమన్నారంటే, రమణ బరీ డీజిల్ అయిపోయింది కదా, నేను డీజిల్ సృష్టించానంటావా అన్నారు. లేదు, డీజిల్ సృష్టించైతే నేనే పట్టుకొని అమ్ముకునేవాడిని, బోళను సంపాదించుకునేవాడిని, డీజిల్ సృష్టించలేదు. ఏం చేశానంటే హ్రీం అనే బీజాక్షరాన్ని మనకి సిద్ధి అయినప్పుడు అక్కడ ఇంజన్లో దానికి కావలసిన శక్తి దానికి జనరేట్ అవుతుంది. హ్రీం విషం కావాలి అని రహస్యం చెప్పారు, మీకు చెబుతున్నాను నేను. ఇది హ్రీం, ఐం హ్రీం, ఇది అమ్మగారి మంత్రంలో ఉంది, బాగా గుర్తు. ఈ ఐం అని అమ్మగారి మంత్రం చదవటం వల్ల గురువు ఎవరో మనకి తెలుస్తారు. గురువు ఎవరో మనకి తెలియాలండి, తెలియకపోతే ఉట్టిగా వెళ్ళి మా పిల్లలు కావాలి ఉద్యోగం, సరే ఎట్లాగో వస్తాయి, తెలిసినా తెలియకపోయినా వస్తాయి, చూస్తే కూడా అయిపోతుంది. కానీ ఆ జ్ఞానం కావాలి అంటే ఐం బీజాక్షరం కావాలి, అది అమ్మ మాత్రమే ఇస్తుంది. ప్రకృతి మాత్రమే ఇస్తుంది ఐం హ్రీం. ఇప్పుడు మీ అందరికీ శక్తులు కావాలనుకోండి, అంత వీపు సృష్టించాలనుకోండి, మీరేం చేయాలంటే హ్రీం వశం చేసుకోండి. మీ వశం చేసుకుంటే అన్ని శక్తులు, మీకు ఏది కావాలంటే అంత కుంకుమ తీయచ్చు, వీపు తీయచ్చు, మీరు ఇక్కడి నుంచి అక్కడ ఉండొచ్చు, అక్కడి నుంచి ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడ లేకుండా ఉండొచ్చు, గురువుగారి దగ్గర ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. హ్రీం అంటేనే చాలా విశిష్టమైన మంత్రం, అన్ని మంత్రాల్లో హ్రీం ఉంటుంది, అది క్రియాత్మక శక్తి అది అని, అది శ్రీం హ్రీం హ్రీం శక్తి. శ్రీం లక్ష్మీప్రదమైంది, అట్లానే ఓం శ్రీ మాత్రే నమః, ఇది అమ్మగారు. ఈ మంత్రాన్ని చేయటం వల్ల గురువు యొక్క స్వరూపము, గురువు యొక్క స్థానము, గురువు యొక్క వైభవము, గురువు యొక్క జ్ఞానము మనకి ఇందులో ఉన్నాయి. రెండు మాటలు, ఒకటి ఐం ఒకటి, రెండు హ్రీం ఒకటి, మూడు శ్రీం ఒకటి. ఇక్కడ అమ్మగారి రూపం ఏమిటి అంటే శ్రీం అమ్మగారి రూపం గంగామాతది, ఐం హ్రీం ఆవిడ తత్వము. ఆ తత్వము గురువు గారికి అభిన్నమైనది, అర్ధనారీశ్వరులాగా. కాబట్టి ఈ మంత్రాలందరూ చదువుకోవటం. ఇంకిప్పుడు మన గురువుగారికి నేటికి 90 సంవత్సరాలు, రేపు 2028 100 సంవత్సరాలు అవుతుంది. నేను ఇందాక మిమ్మల్ని కోరుకుంటానన్నాను, నేను ఇప్పుడు కోరుకుంటున్నాను. నేను మనందరం కూడా ఒక చెట్టుకి ఉన్న ఆకులో ఒక్కొక్క ఆకు, అందరం కూడా గురు కుటుంబమే.
మరి పెద్దవాళ్ళం అయ్యాం చాలామంది, నాకు 60 ఏళ్ళు వచ్చినాయి. మరి మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మీ పిల్లలు ఉన్నారు ఎక్కడో, గురువుగారి దయవల్ల సంతానం కలిగిన వాళ్ళు, ఉద్యోగాలు చక్కగా ఆనందంగా ఎక్కడెక్కడో ఉన్నారు పిల్లలు, మనవలు మనవరాళ్ళు. కొత్త తరానికి మన గురువుగారిని మనం అందించటం మన బాధ్యత. ఇది బాగా మనం మనసులో పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి 5 సంవత్సరాలు ఈ మంత్రాల్ని బాగా, గురు మంత్రాన్ని, అమ్మగారి మంత్రాన్ని ఈ దృష్టితో, ఈ 5 ఏళ్ళు కూడా మీకు 100 ఏళ్ళు వచ్చేటప్పటికీ నాకు పూర్ణ జ్ఞానం కావాలి అన్న ఉద్దేశంతో ఈ మంత్రాన్ని చదువుతూ అమ్మగారిని అది అడుగుతూ మన పిల్లలకి ఈ బాధ్యత అప్పచెప్పాలండి. మన గురువుగారు ఇంకొక విషయం, ఇంకొక రిక్వెస్ట్ ఏమిటి అంటే, చాలామంది ఏమంటే అందరికీ చదివే అలవాటు ఉండదు, పుస్తకాలు చదివే అలవాటు కొద్దిగా తక్కువే, కానీ చదవాలి. గురువుగారి పుస్తకం కానీ గురువుగారి జ్ఞానము మరెక్కడా మనకి లభించదు, ఇది బాగా తెలియాలి. నేను చదివాను, నేను వారితో తిరిగాను, దగ్గరగా ఉండే అదృష్టం వారు, వారి దయతోనే కలిగింది. వారు ఎటువంటి వారు, ఆ లోతు ఎటువంటిదో మనకి, మనలాంటి సామాన్యులకు అర్థమయ్యే విషయం కాదు అది. వారి పుస్తకాలు చదవాలమ్మా. మీ పిల్లలకి నేను ఒక మాట చెబుతున్నాను, నేను మెసేజ్ చేసి పిల్లలకి మన గురువుగారి గురించి ఒకసారి స్మరణ చేసుకునేటట్టుగా ఈ మంత్రం స్మరణ చేసుకోండి. మనందరికీ ఉంటుంది, గురువుగారికి ఏం చేస్తే మన కోరికలు తీరుతాయి, గురువుగారు ఎట్ట సంతోషపడతారని మనందరికీ ఉంటుంది, వేధిస్తూనే ఉంటుంది. గురువుగారికి దేశభక్తి అంటే ఇష్టం. మనందరికీ దేశభక్తి ఉందా? ఉంది. దేశభక్తి అంటే అర్థం ఏమిటి అంటే, మన ఇంట్లో, మన సంప్రదాయంలో మన గురువుని మన పిల్లలకి అందిస్తే దేశభక్తి అండి. బాగా గుర్తుపెట్టుకోండి, దేశభక్తి అంటే జెండా పెట్టుకొని జై హింద్ అని చెప్పి వందే మాత్రం అని కాదు. అది ఒక దేహ ప్రారంభం వల్ల కొందరు అట్లా సేవ చేసుకుంటారు. మనందరం కూడా మన గురువుని మన పిల్లలకి, ఋషి సంప్రదాయం అది, సనాతన సాంప్రదాయం. గురువుని శ్రీరామచంద్రులు వారిని, ఆయన విశ్వామిత్రులు వారి దగ్గరికి మరి వారు పంపారు, దశరథ మహారాజు పంపారు. అట్లా మన పిల్లల్ని, మీరు నెక్స్ట్ తరాన్ని మీ పిల్లలందరికీ చెప్పండి. పిల్లలందరికీ చెప్పి చక్కగా వాళ్ళని రోజు చదువుకోమని, పిల్లలందరికీ మన భారతీయ సంప్రదాయం, మన ఇంట్లో మనం మనం ఉండటం, మన పిల్లలకి చెప్పటం, ఈ విధంగా మనం చేయటం వల్ల గురువుగారు ఇక మన ఇంట్లోనే ఉంటారండి, ఎక్కడికి పోరు. మన సంప్రదాయం పోయిన రోజున గురువు అనుగ్రహం చేస్తారు. నమ్మినా నమ్మకపోయినా చేసినప్పుడు అడిగితే చేయకుండా ఉంటారా? గురువుని నమ్మకపోయినా అనుగ్రహం చేస్తారు, నమ్మితేనే కాదు, తిట్టిన వాడికి కూడా అనుగ్రహం చేస్తారు గురువు. కాబట్టి గురువు యొక్క వైభవం వారి మనసు, మనకి, మన బుద్ధికి, ఈ బుద్ధికి ఇప్పుడు అర్థం కాదు. అందుకని మన సంప్రదాయాన్ని దయచేసి మీ అందరినీ నమస్కరిస్తూ చేతులు జోడించి మీ పాదాలకి నమస్కరిస్తూ కూడా అడుగుతున్నది ఏమిటి అంటే, సంప్రదాయాన్ని కాపాడండి. గురువుగారి కుటుంబం అంటే ఒక ప్రత్యేకత ఉండాలి మనందరికీ. మరి గురువుగారి కుటుంబం మనకిప్పుడు వీళ్ళు, శ్రీ రాజశేఖర్ గారు, వారి పెద్ద కోడలు గారు, మనం బాబీ గారిని పోగొట్టుకున్నాం మనం, వాళ్ళ పిల్లలు, అట్లానే గురు భక్తులు మీరందరూ చక్కగా ఇప్పుడు మనమే ఉన్నాం. ఎట్లా ఉండాలి మనందరం? మర్రి చెట్టులాగా ఆ ఊడలు అట్లా పాకి మళ్ళీ ఇంకో మర్రి చెట్టు, మళ్ళీ ఇంకో మర్రి చెట్టు. అట్లా మన సంప్రదాయాన్ని, మన గురు ఇంకొక మాట చెబుతున్నాను, నేను చెప్పాలనిపిస్తుంది, కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానేమో. వచ్చే సంవత్సరం తర్వాత మీ అందరు గురువుగారిని చూస్తారు, నేను చెబుతున్నాను కొద్ది రోజుల్లో. అంతే, ఇది సత్యం. అది ఎట్లా ఏమిటి అన్నది జరుగుతుంది, అంతే. అందుకని మంచి రోజులు రాబోతున్నాయి. గురువుగారు సంకల్పం చేశారు ఈ భారతదేశం కోసం, మనందరం కూడా సమిధులం కావాలి. ఏం చేయక్కర్లేదు, పెద్ద కష్టపడక్కర్లా, మార్చి ఫాస్టింగ్ చేయక్కర్లా, ఎక్సర్సైజ్ చేయక్కర్లా. మన సంప్రదాయం పిల్లలకు గుర్తు చేస్తూ ఈ పిల్లలకి ఇది అందించి మంత్రాన్ని, నాన్న ఒకసారి చదువుకోరా, నువ్వు అమెరికాలో ఉన్నావు, ఆస్ట్రేలియాలో ఉన్నావు, గ్రహదోషాలు పోవాలండి. ఎంతమంది పోతున్నారు, కాలం ఎట్లుంది మీ అందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టి మన సంప్రదాయం సరే, ఇవి అవుతుంది, సంప్రదాయాన్ని అందించండి. ఈ మంత్రాన్ని కొన్ని లక్షలు కోట్ల జపం అయిపోయి గురువుగారి బర్త్డే 2029వ సంవత్సరానికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా 80 ఏళ్ళు 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. 80 ఏళ్ళు వాళ్ళు ఎవరంటే 100 ఏళ్ళు ఉండాలి. ఒకవేళ 20 ఏళ్ళు వాళ్ళు ఉంటే 100 ఏళ్ళు వాళ్ళు ఉండాలి. అందరూ బాగుండాలి. మనందరం ఇంతకంటే వైభవంగా 2028వ సంవత్సరం ఫంక్షను పిల్లల చేత మీరందరూ జయించాలని నా కోరిక. ఇది నేను కోరుకుంటున్నది. అది తర్వాత మన గోపిచంద్ గారు చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఎవరు నిలబడాలి, చేయాలి, వాళ్ళందరికీ సహకారం చేయాలి. అందరం చేయలేము మనం,
అందుకని వారు అట్లానే మరి వాళ్ళు మరి పూర్వంగా గురువుగారి సేవ చేసిన సత్య అంటే రాఘేంద్రంకులు రాధక్క అందరూ చిరస్మరణీయులు ప్రాతస్మరణీయులు మీరందరూ కూడా. మరి మీ అందరికీ నమస్కరిస్తూ రాజశేఖర్ గారికి నమస్కరిస్తూ గోపీచంద్ర గారికి పెద్దలు గోపాల్ రెడ్డి గారు రామయ్య గారు ఇంకా ఇంకా అందరూ కూడా పేర్లు నాకు గుర్తులేదు ఇది చాలా ఎక్కువసేపు చెప్పాను. మీ అందరూ కూడా రోజు గురు మంత్రం ఎన్నిసార్లు చదువుకోవాలని మీ అందరికీ అనిపిస్తుంది అనుకోండి శ్రద్ధగా 11 సార్లు చదువుకోండి. 11 సార్లు చదివి ఓపిక లేదనుకోండి ఒకసారి చదువుకోండి. పొద్దున్నే లేవగానే తొందరపడి గబుక్కుని తెక్కుండగా మంచం ఒక్కసారి శివానంద ఓం నమ శ్రీ శివానందాయ నందాయ నందాత్మజాయ పరమార్థదాయ నమస్తే. మీకు అపజయం ఉండదు అంతే ఆ మంత్రమే అంత గొప్పది. అది కూడా మాకు చేత కాదండి మీకు అంత ఇంత పెద్ద మంత్రాలు ఎందుకుంటాయి. శివానంద 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 చాలు హాయిగా అనుకోండి ఒకసారి పడుకునేటప్పుడు. మీ చంటి పిల్లాడు ఉంటే వాడి చెవిలో శివానంద శివానంద వాడు శివానందుడు అయిపోతాడు. గురువుగారు ఎటువంటి వారంటే ఆ శక్తి ఎటువంటిది అంటే ఒక సూర్యుడు ఇన్ని లోకాలు ఎట్లా వెలిగిస్తున్నాడో మీ ఇంట్లో మీ గురువుగారు రావాలని కోరుకోరంటే మీ మనవలుగా మీ ముని మనవలుగా వద్దా రావాలి ఆయన రాగలరు. గురువుగారు ఎక్కడో వాళ్ళు కడుపునే పుట్టాలి కాదండి వారి అంశ ఎన్ని కానీ రావచ్చు ఎన్ని కిరణాలు వస్తున్నాయో గురువుగారు ప్రతి ఇంట్లో కూడా రాగల సమర్థులు. ఆయన కృష్ణుడు అనేక మంది వారి భార్యల్ని నారదులు వారు పరీక్ష చేద్దామని చూశారు ఎక్కడిపోయినా కృష్ణుడు ఏంటి ఈయన ఎక్కడండి ఈ పెద్ద మనిషి ఏమిటి అసలు ఎట్లట్లా ఉంటాడు ఒక మనిషి ఇంతమందిని చేసుకున్నాడు ఇంతమందిని ఎట్లా సంతోషపడుతున్నాడు అనుకున్నారు అని బయలుదేరాట. బయలుదేరి ఎవరింటికి వెళ్ళినా కృష్ణుడు కనపడదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఒక ఆయన ఉయ్యాలు ఊపుతున్నాడు ఏదేదేవో అల్లరి అల్లరి. గురువు గారు కూడా మన ఇళ్లలో మన పిల్లలకి మనవులుగా ముని మనవులుగా మీ ఇంటి కోడళ్ళుగా మీ ఇంటి అల్లుళ్ళుగా గురువుగారు రావాలని గురువుగారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మీరందరూ దాన్ని సఫలం చేయాలని మీకే నమస్కరిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. సంతోష్ థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తే ఈ భక్తి పారవస్యం చూస్తే చాలా ముచ్చటేస్తోంది. 20వ తారీఖు డిసెంబర్ వచ్చిందంటే అది ప్రతి సంవత్సరం స్కేల్ పెరుగుతుంది. దానికి నేను ముఖ్యంగా గోపిచందని ఇక్కడున్న మిగతా మెంబర్స్ అందరినీ ఈ ట్రస్ట్ సభ్యులందరినీ గొప్పగా అభినందించాలి. ఎందుకంటే వారు రోజు మనం వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది ఆ గ్రూప్లో పెడుతుంటారు కంటిన్యూస్గా ఏదో ఒకటి వ్రతాలు చేయించడమా లేకపోతే ప్రతి పండక్కి ఏదో చేయడం లేకపోతే ఎవరైనా సత్యనారాయణ వ్రతాలు చేయించుకుంటారంటే 100 మందికి వీళ్ళే ఆర్గనైజ్ చేయడం అంటే ఒక మంచి పనికి ఈ వేదికను వాడుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్ని. దానివల్ల గురువుగారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గురు సన్నిధిలో మంచి పనులు చేసుకోవడానికి వీలవుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. అలాగే ఇక్కడ చూస్తే ప్రతి సంవత్సరం స్కేల్ చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొప్ప మంచి వంట ఆంధ్ర వంట గుత్తంకాయ కూర లేకపోతే గోంగూర పచ్చడి కావాలంటే కోనసీమ ఎంత ప్రసిద్ధో లేకపోతే ఒక గొప్ప సకినాలు కావాలంటే మన తెలంగాణ ఎంత ప్రసిద్ధో 20 డిసెంబర్ వస్తే గురుభక్తి చూడాలంటే మన ములుగు రోడ్డు గురుధామం అంత ప్రసిద్ధి. అది నేను చాలా ముచ్చటేస్తాను చూస్తుంటాను. ఎందుకంటే అందరినీ ఒకసారి ఒక భక్తుడు గురువుగారిని అడిగారు గురుగారు నేను ఏం చేయాలి నా పురోగతికి ఏం చేయాలి నా కెరియర్ అవి స్ట్రగుల్స్ నాకు ఉండనే ఉన్నాయి ఏం చేయాలంటే నీకు లోపల కోరిక ఒకటి ఉండాలి ఏమిటి అంటే నాకు ఇందులో ఉన్నటువంటి సత్యదర్శనం అయ్యేలా చూపించండి నాకు ఎందుకంటే నాకు ఫ్యూచర్ ఏంటో నాకు తెలియదు నేను ఎప్పుడు వచ్చానో తెలియదు ఇంకా ఎన్ని జన్మలు ఉన్నాయో నాకు తెలియదు నాకు సత్యదర్శనం అయ్యేలా నాకు అనుగ్రహించని వేడుకుంటే చాలు నీ పని వేడుకోవడంతో అయిపోయింది కానీ జెన్యున్గా వేడుకోవాలి అంటే అతను అన్నాడు గురుగారు మీరు చేస్తున్నటువంటి పూజలు కానీ మీరు చేస్తున్నటువంటి యాగాలు కానీ నేను చేయలేకపోతున్నాను మరి మీ స్కేల్ చూస్తే నాకు చాలా గిల్టీగా ఉంది చాలా 10% కూడా నేను చేయట్లేదే మీరు ఎప్పుడు అభిషేకం హోమం అంటున్నారు నేను ఏదో మొక్కుబడిగా నమస్కరించి వెళ్ళిపోతున్నానంటే గురుగారు ఒక మాట అన్నారు ఇప్పుడు ఒక పెద్ద హౌస్ హోల్డ్ ఉన్నప్పుడు చిన్న హౌస్ హోల్డ్ ఉన్నప్పుడు ఎంత తేడా ఉంటుంది నీ ఇన్కమ్ ఎంత నీ ఇంటికి ఎంత అవసరం నీ 3-4 సభ్యులకి 10,000 సంపాదించగలిగితే నా కుటుంబం ఎంత పెద్దది తెలుసా నేను ఎంత ఎక్కువ చేయాలి మరి అన్నారు. అంటే నేను చేస్తున్నది నా కుటుంబంలో నువ్వు కూడా సభ్యుడివే అని చెప్పారు గురుగారు. దట్ మీన్స్ గురుగారు అన్నది ఏంటంటే కోరిక నువ్వు కోరుకో తతిమది నేను చూసుకుంటానని. ఇందాక ఇక్కడ ఎవరు గురు కుటుంబ సభ్యులు నాతోటి గురుగారిది శత జయంతి దగ్గరికి వస్తుంది మనకి 2028లో గురుగారికి 100 ఇయర్స్ అప్పటికి ఉంటే సో దానికి మన కంట్రిబ్యూషన్ అన్నయ్య మేము పంచాక్షర చేసి గురుగారు సమర్పిద్దాం అనుకుంటున్నాం అన్నారు. అంతకన్నా గొప్ప కంట్రిబ్యూషన్ ఏమన్నా ఉంటుందా అసలు ఆ థాట్ ఎంత బాగుంది ఏదో నేను 1,00,000 రూపాయలు ఇస్తాను 10,000 ఇస్తాను అందరూ చేస్తారు చేతనైంది వీళ్ళు ఈ విధంగా కంట్రిబ్యూట్ చేయడం అనేది. గురుగారు ఇంకో మాట ఏమనేవారంటే ఎప్పుడైనా
మన కర్మఫలం అది సత్కర్మైనా దుష్కర్మైనా ఫలం ఉండకూడదు. దుష్కర్మ అయితే అవ్వాల్సిందే. సత్కర్మ కూడా ఇప్పుడు యోగులు దాన్ని వదిలే పెడతారనేవారు. ఎందుకంటే ఆ శేషం ఉంటే మళ్ళీ రావాల్సి వస్తుంది. అందుకనే వాళ్ళు వచ్చిందే ఒక పర్పస్ మీద ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఒక 5 జన్మలో 8 జన్మలో ఆ గురువులు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న పని సాధన పూర్తి అయిన తర్వాత వెళ్ళేటప్పుడు జస్ట్ లైక్ దట్ అలా వదిలి వెళ్ళిపోతారు. ఈ మాట మీకు నిదర్శనం ఏమిటంటే, మోడీ గారు గురువు గారికి కాల్ చేశారు. చేసినప్పటికీ గురువుగారు ఇంకా వెళ్ళిపోవడానికి 15 రోజులే ఉంది, చాలా వీక్గా ఉన్నారు. ఇదే రూమ్లో కూర్చున్నప్పుడు ఫోన్ వస్తే నేను తీసుకెళ్ళిస్తే గురువుగారు మాటలు లేకపోతున్నారు, ఎనర్జీ లేదు, బాడీ క్షీణించింది. అప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే, ఆయన అన్నారు, మిమ్మల్ని ఎక్కడికైనా నేను తీసుకెళ్తాను గురువుగారు, ఈ ప్రపంచంలో గొప్ప మెడికల్ కేర్ నేను ఇస్తాను, మిమ్మల్ని మేము రక్షించుకుంటామంటే ఇది నేను వాలంటరీగా తీసుకున్నది, మీరు నన్ను రక్షించగలిగింది ఏమిటి, మీరు దేశాన్ని చూసుకోండి, మీరు దేశం తప్పితే నిస్వార్థంగా పనిచేయండి, మీరు చేయాల్సింది అదే, మీరు ఈ మాట నాకు ఆఫర్ ఇచ్చారు చూడండి అది చాలు, మీ పట్ల నేను చాలా తృప్తి చెందాను, నాకు ఏమి అవసరం లేదు, నా గతులు నేను తెలుసుకుని ముందుకు వెళుతున్నాను అన్నారు. అంటే మహానుభావులు అలా ఉంటారు, అంత క్లారిటీతో వాళ్ళు ఉంటారు. ఆ వెళ్ళే ప్రాసెస్లోనే వాళ్ళు ఏది కర్మని, వాళ్ళు ఎంతో పుణ్యం ఉంది, ఆయన తలుచుకుంటే రిపేర్ అవ్వలేదు, ఇందాక ఎవరికో అనుకుంటే మనం చూసామే టక్కుమని లేచి కూర్చున్నారే, ఆగిపోతున్న కారు నడుస్తోందని చెప్తున్నాం కదా, ఒక శరీరాన్ని రక్షించుకోలేరు, ఇంకా 4 ఏళ్ళు పోస్ట్పోన్ చేయలేరా, లేదు, ఆయన అనుకున్నారు నేను వెళ్ళిపోతాను, నన్నయ్య పిలిచి భీమిలికి రమ్మని పిలిచి నాకు చెప్పారు. సో కాబట్టి వాళ్ళు డిజైన్తో వచ్చారు, అవన్నీ చేసుకుని వెళ్తారు, కాబట్టి ఆయన అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంది. అయితే మనం ఇందాక మన రమణ గారు ఒక చక్కటి మాట చెప్పారు, పిల్లల్ని మనం నెక్స్ట్ రెడీ చేయాలి. ఎందుకు రెడీ చేయాలి అంటే వాళ్ళ మంచి కోసం. గురువుగారికి సైన్యంలో నెంబర్ పెరిగితే ఆయనకు వచ్చేదేమీ లేదు, కానీ వాళ్ళు గురువుగారిని ఎప్పుడు చూడలేదు. ఇప్పుడిప్పుడే పుట్టిన వాళ్ళు కొందరు ఉన్నారు, లేకపోతే ఇప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, ఒకసారి చూసి ఉండొచ్చు, కానీ ఇప్పుడే పెద్ద అయ్యారు వాళ్ళు. వాళ్ళకి కనుక గురుగారి గురించి చెప్పినా, లేకపోతే ఇటువంటి సమావేశాల్లో ఎక్కడో మన గురుధాంలోనో ఎక్కడో ఒక్కడో ఏదో జరిగిన సభల్లో ఒకసారి గురుగారు పార్టిసిపేట్ వాళ్ళు చేసిన గురుగారి గురించి, అది వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్కి మంచిది. అది కాబట్టి అవసరం కొద్దీ దేశం ఎప్పుడైతే ఎవ్రీ టైం ఆర్మీని ఎలా ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుందో, కొత్తగా రిక్రూట్మెంట్ ఎలా చేస్తూ ఉంటుందో, సో అలాగే ఇది కూడా మనం చేయడం మంచిది. మన పిల్లలకి, భావితరాలకి, అందరి పిల్లలకి చెప్దాం మనం, మంచి సైన్యాన్ని తయారు చేద్దాం. సో ఇక్కడ రావడం చాలా బాగుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ సభ్యులందరికీ మరొక్క మాట ధన్యవాదాలు చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ్. శ్రీ శివానందేశ్వర భగవాన్.